కావాల్సిన పాలన, ఒక రాక్షస పాలన, ఒక నియంతృత్వ నిరంకుశత్వ పాలనకు చర్మగీతం పాడినటువంటి రోజు. ఏదైతే ఆ రోజు ఇక భారతదేశం నుంచి పిల్లాదొరలు ఏ రకంగా అయితే ప్రాణ దూలారో అదేవిధంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఏదైతే రాష్ట్ర చరిత్రలో మరి ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజా ప్రభుత్వం మరి వేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి వారి సమక్షంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈరోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నరసాపురం దగ్గర నుంచి దారి పొడవునా కూడా రాత్రైనా అర్ధరాత్రైనా సరే ఇంత పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు, ఇట్లా దళితులు, బీసీలు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంది అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక, డిఎస్సీ లేక, మరి ఏదైతే యువత నిర్వీర్యం అయిపోయినటువంటి యువత అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా యువత అయితే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి క్రాప్ వాలిడే తీసుకుంటున్నటువంటి వరి ఆక్వ రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి For more videos like this, subscribe Big TV channel.